కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సరిహద్దుల్లో ఉన్న సైనికులతో సమానం మీరు ఉంటే ఎంత మీరు లేకపోతే ఎంత పోలీసులను నమ్ముకొని చంద్రశేఖరరావు చెంచాలను నమ్ముకొని నేను పాదయాత్ర చేస్తున్నానా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ త్యాగాలను వాళ్ళ చిత్తశుద్ధిని నమ్మి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి వాటి నియామకాలు జరగాలన్నా ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అవి చెల్లించాలన్నా ఆరోగ్యశ్రీలో ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి చెల్లించాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగాలన్నా మా కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జరగాలన్నా ధరణి పేరు మీద దందాలు చేస్తూ పోడు భూములు అసైన్మెంట్ భూములను లక్షలాది ఎకరాలను గుంజుకుంటున్న సమస్య పోవాలన్నా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో గిరిజనులకు ఆదివాసులకు పోడు భూముల పట్టాలు అరువులైన వాళ్ళ అందరికీ ఇవ్వాలన్నా చంద్రశేఖరరావు పోవాలి కాంగ్రెస్ పార్టీ రావాలి మరి ఇన్ని సమస్యల్ని పరిష్కరించాలంటే ఈ మోసగాడు పోవాలి ఈ ప్రాంతంలో కురివి వీరభద్రుడు ఉన్నాడు ఆయనకు బంగారు మీసాలు బహుమానం చేస్తా అని ఉద్యమ సందర్భంగా చెప్పి చంద్రశేఖరరావు నకిలీ ఇచ్చిండు ఆ కురివి వీరపత్రుణ్ణి నకిలీ మీసాలు ఇస్తా విరిగిపోతే అది బంగారు కాదు నకిలీ బంగారం అని బయటపడ్డది వీరపత్రుణ్ణి మోసం చేసిన ఈ సన్నాసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అరుడా నేను అడుగుతున్నా వెంకటేశ్వర్ల స్వామిని మోసం చేసిండు నరసింహ స్వామిని మోసం చేసిండు ధోరణకలు ప్రజల్ని మోసం చేశాడు ఇంకెంతకాలము ఈ పాపాల భైరోడు గద్దె మీద ఉంటాడని నేను మిత్రులను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారిని దించాలన్నా కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలన్నా మా యువకులు నడుం బిగించాలి నా మీద ఆరోపణలు చేయడమే కాదు నువ్వు ధరణిని రద్దు చేస్తారా అని అంటుండు బరాబర్ సూటిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది జనవరి మొదటి తారీఖు నాడు ధరణిని రద్దు చేస్తాం కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణిని రద్దు చేస్తాం మీ దందాల మీద విచారణకు ఆదేశిస్తాం మీరు కొల్లగొట్టిన భూములు ఈనాటి సంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లాలో వేలాది ప్రభుత్వ వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను మీరు ఏదైతే ఆక్రమించుకున్నారో అన్నిటి మీద విచారణ చేసి మిమ్మల్ని బొక్కలేసి తొక్కుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే వెనకడుకో ఆయన శివభక్తుడు శివరాత్రి సందర్భంగా రోజంతా భక్తితో ఉన్నాడంట టెంకాయలు అన్నీ కొట్టిండు రాత్రి కాగానే వండుకున్నాడంట కానీ ఒకడు గుడి బయట రాత్రంతా మేల్కతో ఉన్నాడు శివరికి శివుడు ఆ గుడి బయట ఉన్నోనికి మోక్షం ఇచ్చిండంట శివరికి భక్తుడు శివుడిని అడిగాడు అయ్యా భక్తితోని వందల కొబ్బరికాయలు కొట్టింది నేను మోక్షం మాత్రం గుడి బయట ఉన్న దొంగోని కొబ్బరికాయలు దొంగోనికి ఇచ్చినామంటే నువ్వు రాత్రి మేల్కతో జాగరణ చేయాల్సింది నువ్వు నిద్ర అయినావు కొబ్బరి సి దొంగతనం చేద్దామని వాళ్ళు రాత్రి అంతా జాగారం చేసిండు అందుకే మోక్షం వానికి లభించింది శిక్ష నీకు లభించింది అన్నాడంట ఇది ఎందుకు చెప్తున్నంటే మా బలరామన్న మా సురేష్ షట్కారా నీడు ఉన్నారు గట్టి గొట్లాడి పార్లమెంట్లో సోనియామ కాళ్ళు మొక్కి తెలంగాణ రాష్ట్రం తెచ్చారు తెచ్చినంగా దాన్ని వాళ్ళిద్దరు ఇంటికి పోయి వండుకున్నాడు దాని బయట తెలంగాణను దోసుకుందామని కాపలా ఉన్నా వాడు మేల్కతో ఉన్నాడు వాడు మీరు అందరు దొంగని కోటేసిరు మా రాజయ్య గారు కూడా ఉన్నారు మా మల్లురవి గారు ఉన్నారు మా మిత్రులందరూ మేము అమ్మని ఒప్పించినాం తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం అన్నారు ఇంటికి పోయారు ఇంత ముద్ద తిన్నారు వండుకున్నారు దొంగోనికే దేని మీద చింత అంటే చెప్పుల మీద చింత అని చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నాడు అంటే వెనకటికి ఇవ్వడం అందుకే చంద్రశేఖరరావు వీళ్ళని నమ్మించి మోసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండవు ఈసారిగా అట్లా ఉండొద్దు అట్లా ఉంటే జాగరణ చేయాల్సిన బాధ్యత మా యువకుల మీద ఉంది నేను ఇవాళ వచ్చినా చెప్పినా మాట్లాడినా పోయినా ఇవాళ వాళ్ళు అందరినీ చూస్తారు ఏ ఊర్ల నుంచి ఎవరెవరు వచ్చారో వివరాలు కనుక్కొని ఇక వాళ్ళ దగ్గరకు వస్తారు నయానను భయాననో ఇస్తామంటారు ఆఫో ఫుల్లో పోస్తామంటారు ఏదైనా ఉంటే ఆలిపోగల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెడతారు ఏది కాకపోతే ఏమన్నీ ఇస్తామంటారు ఇంకా ఇవన్నీ లెక్క చేయకండి వీటిని పట్టించుకోకండి తొమ్మిది నెలలు ఓపికగా నిలబడి కొట్లాడండి ఎందుకంటే నిన్న మహిబాబాదులో పెద్దలు భరత్ చంద్రారెడ్డి గారు వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు వేం నరేందర్ రెడ్డి గారు మిగతా మిత్రులందరూ కూడా కష్టపడి విజయవంతం చేసిండ్రు కాబట్టి ఇవాళ వాళ్ళకు వెన్నులో చలి మొదలైంది అందుకే అడ్డుకుంటున్నామంటుండ్రు పోలీసుల కాపలా తీసేస్తున్నారు వాళ్ళు అడ్డుకున్న పోలీసుల కాపలా తొలగించినా ఇక్కడ భయపడేటోళ్ళు ఎవరు లేరు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి కొట్లాడుతుంది ఖచ్చితంగా మీరు అందరూ అండగా నిలబడాలని మీరందరూ అండగా నిలబడతారని నేను ఆశిస్తున్నా మీరందరు సిద్ధమేనా